ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు అందరూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి 48 గంటల జనాగ్రహ దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో మా 90 న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చోడే పట్టాభిరం గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తల అభిమానుల్లో తీవ్ర ఆగ్రహవేశాలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం నుంచి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై కానీ కొన్ని దాడులు లేదంటే ఆ తర్వాత వాటికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న బంద్కు కూడా పిలుపునిచ్చడం జరిగింది. ఆ బంద్ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రభుత్వంపై ఉగ్రవాద పోరు అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా 36 గంటల సేపు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తమ అధినాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం ఆ సూచనల మేరకు పార్టీ సంబంధించిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా జనాగ్రహ దీక్ష అనేటటువంటి కార్యక్రమాన్ని 48 గంటల పాటు అంటే 2 రోజుల పాటు పూర్తిగా నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో రాజమహేంద్రవరం నగర పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా నగర పార్టీ అధ్యక్షులు నందీప్ శ్రీనివాస్, అలాగే రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇక్కడ జనాగ్రహ దీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు సంబంధించినంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు బేషరతుగా తమ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం చెప్పి తీరవలసిందే అంటూ క్షమించమని అడగమంటూ ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఈరోజు జనాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మరి జనాగ్రహ దీక్ష కింద ఈరోజు కోటగుమ్మం సెంటర్లో చేయడం జరిగిందండి. మరి ఈరోజు నేనైతే ఈ 2 రోజులు బట్టి జరిగిన పరిణామాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏ రకంగా అయితే తిట్లు తిట్టారన్నది అందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆ తిట్లు ఏంటంటే ఆ అడ్డమైన బూతులు, నిజంగా ఒక మహిళగా నేను మాట్లాడలేకపోతున్నాను, పోనీ ఏదైనా అనుకోకుండా మాట్లాడిన మాటలు కాదు. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రావడం, అదే పార్టీ ఆఫీస్ నుంచి అధికార ప్రతినిధి కింద పట్టాభి గారు మాట్లాడడం, ఇవన్నీ ఒక ప్లాన్డ్ స్కెచ్. ఇది ఎందుకు చేశారంటే రీసెంట్గా వైఎస్ఆర్ ఆసరా అన్నది లాంచ్ చేయడం జరిగిందండి. ఆ ఆసరా మూలంగా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అందరి గుండెల్లో ఒక దేవుడి కింద, ఒక అన్నయ్య కింద, ఒక తమ్ముడి కింద, ఒక ఫ్యామిలీ మెంబర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసేసుకుంటున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. సో ఖచ్చితంగా నేను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మర్చిపోతారా అని, ఆయనకి ఎప్పుడు తెలుసు ఒక దొంగదారు రాజకీయాలు, మరి ఏ రకంగా ఆయన సీఎం అయ్యారన్నది మనందరికీ తెలుసు. ఈరోజు అదే మన సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి రైట్ రాయల్గా రైట్ పాత్రలో వచ్చి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని మరి నవరత్నాల్లో అన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఇంత సంక్షోభ ఏంటి టైంలో కూడా, కరోనా టైంలో కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఏంటి జస్ట్ ఒక్క బటన్ నొక్కితే నేరుగా అకౌంట్లో డబ్బులు పడిపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పరిపాలనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ చాలా ఆనందంగా చాలా సుభిక్షంగా ఉంటే ఈరోజు ఏదో రకంగా ఏంటంటే ఒక దొంగతనం చేసి దొంగ 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 అని చెప్పి వాళ్ళే అన్ని రకాలుగా అన్ని అల్లకల్లోలాలు సృష్టించాలన్న ఆలోచన కొద్దీ ఈరోజు ఇటువంటి డర్టీ పాలిటిక్స్కి మరి ఈరోజు నాంది పలికారు. నేనైతే ఒకటే చెప్తున్నానండి, మరి అంత పెద్ద వయసు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి 40 సంవత్సరాల నుంచి మరి ఆయన ఇండస్ట్రీలో మరి నేర్చుకున్నది బూతుల ప్రపంచమా? ఈరోజు ఇంతమంది, ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. మరి ఈ టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు ఇటువంటి బూతులు మరి ఇది కరెక్టా తప్ప అన్నది ఆయన చెప్పాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అంటే ఊరుకుంటారా? ఇటువంటివి బూతులు తప్పు అని చెప్పి ఆయన బయటకు వచ్చి మీడియాకు వచ్చి చెప్పడం పోయి బూతులు తిట్టించి మరి ప్రజలు ఊరుకుంటారా? ఈరోజు ఇంకా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అవనివ్వండి, చాలా ఓర్పు సహనంతో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊసు కానీ ఒక జోలు కానీ ఎత్తితే ఊరుకునేది లేదండి చంద్రబాబు నాయుడు గారు. మేమైతే ఖబర్దారు అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే జగన్ గారిని అంటారు, అసలు మీరు అండానికి మీరు ఎక్కడ మీరు అర్హులు? ఈరోజు మీరు ఏ రకంగా అయితే మహిళల్ని మోసం చేశారన్నో సరే ఒకసారి మీరు గుండెల మీద చేసుకోండి. ఆ రోజు రుణమాఫీ అన్న మీరు చేయలేకపోయారు. 10,000 రూపాయలు ఇచ్చి మీరు ఈరోజు ఆడవాళ్ళతో ఆడుకుని పసుపు కుంకాలని పెట్టి ఎన్ని రకాలుగా ఆడవాళ్ళతో ఆడుకున్నారో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిడతారా? ఈసారి ఇటువంటి బూతులు ఏసీ రూమ్లో కూర్చో ఏంటి తిట్టడం కాదు, బయటకు రండి. బయటకు వస్తే ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మరి రీసెంట్గా జరిగిన ఎలక్షన్ మీ ఏరియా కుప్పంలో ఒక 23 సంవత్సరాల అమ్మాయి
మిమ్మల్ని ఏ రకంగా ఓడించిందో మీ పార్టీని మీరు ముందు కళ్ళు తెరుచుకుని మీ పార్టీని ముందు ఆ కుప్పంలో ముందు స్ట్రాంగ్ చేసుకోండి తప్ప మన ఓవరాల్ స్టేట్ ఇష్యూస్ మీకు అనవసరం. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా మా అన్నను ఏవైనా అంటే కనుక ఖచ్చితంగా మీకు అందరికీ ఒక బుద్ధి చెప్పే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ అర్హత స్థాయి మీకు లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు.